Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు బిగ్ షాక్. నారావారిపల్లెలోనూ టీడీపీ గల్లంతు. ఏపీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక టీడీపీకి గతంలో మంచి పట్టున్న కుప్పంలోనూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హవా కొనసాగింది. నారావారిపల్లెలో చంద్రబాబుకు షాక్ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం ఓడారు. 1347 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజయ్య గెలిచారు. టీడీపీ అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కుప్పంలో టీడీపీకి ఎదురుగాలి వీచింది. 4 మండలాల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు, వైఎస్ఆర్సీపీకి 17, టీడీపీకి 2, గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్ల వైసీపీ గెలిచింది. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్ని చోట్ల గెలిచిన వైసీపీ, శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ, ఒక చోట టీడీపీ గెలిచింది. అలాగే కుప్పం నియోజకవర్గంలో 23 ఏళ్ల అమ్మాయి 30 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీ ఎంపీపీ జడ్పీటీసీ గెలవలేదు. ఈసారి చరిత్రను తిరగరాస్తూ చిత్తూరు జిల్లా కుప్పం మండలం టి 73 ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ మాత్రం తాము ఎన్నికలని బహిష్కరించామని, అందుకే ఈ ఎన్నికల ఫలితాలను తాము పట్టించుకోలేదని అంటోంది.